కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పులు బాగా పెరిగినాయి అన్నారు కదా. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అసలు ఏ రూపాల్లో అప్పులు చేసింది, ఆ అప్పుల స్వరూపం ఏమిటి? అంటే కేంద్రమైన రాష్ట్రమైన అప్పులు ఎక్కడ నుండి, కేంద్ర తర్వాత రాష్ట్రానికి వద్దాం. సో కేంద్రం అప్పులు ఎక్కడ నుండి తీసుకొస్తుందంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అని చెప్పేసి అంటారు. సో మార్కెట్ బారోయింగ్స్ అంటే కేంద్రము ట్రెజరీ బిల్స్ని కానీ సెక్యూరిటీస్ని కానీ బయటికి ఇచ్చేసి ఇదంతా ఆర్బీఐ చేస్తుంది వరకు, అక్కడ నుండి డబ్బులు తెచ్చుకుంటుంది. రెండవది ఏంటి అని అంటే కేంద్రం మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుండి అప్పులు తీసుకొస్తుంది. మూడవది వచ్చేసి కేంద్రము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి కూడా కొంత ఎన్బిఎఫ్సీల నుండి కూడా అప్పులు తెచ్చుకుంటుంది. సో ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది అంటే 2003లో వచ్చింది ఎఫ్ఆర్బిఎం చట్టం. 2003లో వచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది అంటే నువ్వు తీసుకొచ్చేటటువంటి అప్పులు నీ జీడిపిలో 4% దాటవద్దు, 3% దాటవద్దు అని చెప్తుంది. ఇప్పుడు 4% పెట్టుకున్నారు వాళ్ళు, 3% దాటవద్దు అని చెప్పేసి చెప్తుంది. ఏ ఒక్కరోజు కూడా నీ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ 4% కంటే తక్కువ లేదు. 5% పోతుంది, 6% పోతుంది, 5.9% పోతుంది. ఈ ఇయర్ ఎస్టిమేషన్ 4.9% ఆఫ్ ద జీడిపి నీ యొక్క ఆర్థిక లోటు. ఇది ఎస్టిమేటెడే, అంటే వచ్చే ఆదాయానికంటే అవుతున్న లోటు ఉన్నది అంత. అంటే జీడిపిలో మన మన ఫిస్కల్ డెఫిసిట్ 4.9 అనేది చాలా హైయెస్ట్ అన్నట్టు. 3 లోపలనే ఉండాలి, 4కి ఎక్స్టెన్షన్ చేసుకురు వాళ్ళు ఇంకొక శాతం. ఇప్పుడు 4.9 అయింది. అంటే ఫిస్కల్ డెఫిసిట్ దేని చూపిస్తుందంటే ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తుంది. అది ఎంత తక్కువ ఉంటే అంత క్రమశిక్షణ ఉన్నట్టు. మనది 4.3 దాటి 4.9 పోతుంది అని అంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించినట్టు. ఫిస్కల్ కన్సాలిడేషన్ లేదు అని అంటారు. ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఆర్థిక పరమైనటువంటి స్థిరీకరణ లేదు అని చెప్పేసి దీని మీనింగ్. ఎందుకు లేదు అని అంటే నువ్వు పెట్టేటటువంటి ఖర్చు కానీ నువ్వు వసూలు చేసేటటువంటి ఇన్కమ్కి కానీ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. నువ్వు ఏదో ప్రతిపాదిస్తున్నావు, దీన్ని సాటిస్ఫై చేయడానికి నువ్వు అప్పులు తీసుకొస్తున్నావు. ఈ సంవత్సరం కట్టాల్సినటువంటి అప్పులే 29,000 కోట్లు. అదేంటి వడ్డీ, మనం కట్టేటటువంటి వడ్డీ, కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి వడ్డీ 29,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మనం. సో అప్పులు పెరిగితే వడ్డీ పెరుగుతుంది. ఈ 29,000 కోట్ల రూపాయలను తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఇస్తే ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది. సో దీన్ని తగ్గించుకునేటటువంటి చర్యలలో పెద్దగా కేంద్రం ఈసారి చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ లేదు. రెండవది ఏంటి అని అంటే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.82 లాక్స్ ఆఫ్ డివిడెండ్ ఇచ్చింది నీకు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఇచ్చింది, డబ్బులు సరిపోతలేవని. అట్లా డివిడెండ్ మొత్తాన్ని ఇవ్వడం అనేది మన మానిటరీ పాలసీ కానీ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో కానీ అది చాలా రాంగ్ స్టెప్. ఎందుకు మరి అటెంప్ట్ చేసింది? ఎందుకు చేసింది అని అంటే శక్తికాంత్ దాస్ ఎట్లా చెప్తే అట్లా తినేటటువంటి పొజిషన్లో ఉన్నాడు. ఇంతకుముందు ఉర్జిత్ పటేల్ ఉండే రాజీనామా చేసిపోయిండు. సో ఇప్పుడు చెప్పి తినేటోళ్ళని తెచ్చుకురాళ్ళు. ఇక ఆయన ఫినాన్స్ మినిస్టర్ ఎట్లా చెప్తే అట్లా. నార్మల్గా ఒక దేశంలో ఫినాన్స్ మినిస్టర్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఇష్యూ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా వినొద్దు, అది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా చిన్నభిన్నం చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఫినాన్స్ మినిస్టర్ యొక్క డైరెక్షన్లో నడిచేటటువంటి క్రమంలో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఇమీడియట్ ఒక ఎఫెక్ట్ చూపెట్టకపోవచ్చు, వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కానీ చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పెద్ద నోట్ల రద్దు అనేది బహుశా ఈ ఫిస్కల్ డెఫిసిట్ 4.5 రావడానికి అదో కారణం అనుకోవచ్చా? పెద్ద నోట్ల రద్దు వల్ల ఎకానమీ మొత్తం కూడా చిన్నభిన్నం అయిపోయింది. ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, తర్వాత ఈ క్యాష్ అవైలబిలిటీ దాన్నే క్రెడిట్ అవైలబిలిటీ అంటారు. అంటే ఒక వ్యక్తి బిజినెస్ చేయాలంటే ఆయన క్రెడిట్ అవైలబిలిటీ ఉండాలి. ఆ క్రెడిట్ అవైలబిలిటీ విషయంలో కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఈరోజు పెద్ద నోట్ల రద్దు మీద ఏదైతే ఉద్దేశంతో వాళ్ళు తెచ్చారో ఆ ఉద్దేశం ఏం నెరవేరలే. అందరి ప్రజల దగ్గర మళ్ళీ ఇప్పుడు క్యాష్ ఫ్లో అనేది విపరీతంగా ఉన్నది. సో పెద్ద నోట్ల రద్దు అనేది ఈ ఎకానమీ కొంత చిన్నభిన్నం కావడానికి ఒక స్టెప్ వేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. సో చాలా చిన్న చిన్న సంస్థలు మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వచ్చినాయి. ఎకనామిక్ సర్వే ఏమంటుంది అని అంటే చిన్న చెట్టు ఉన్నప్పుడు దాన్ని పెంచి పోషించాలి, దానికోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఒక పెద్ద చెట్టుకు నువ్వు గాలి వచ్చినా తట్టుకుంటుంది, లేకపోతే ఏది నువ్వు ఇవ్వకున్నా తట్టుకొని నిలబడగలుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలకు నువ్వు రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ని నువ్వు కాపాడు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తుంది.
సో ఆ దిశగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే చాలా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఈరోజు కుంటుబడిపోయినాయి. ఎంఎస్ఎంఈ సెక్టరు ఈ దేశంలో 45% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది. సో ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్ మొత్తం కుప్పకూలడంతో ఇప్పుడు ఈ నిరుద్యోగం కానీ ఇంకా రకరకాల సమస్యలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మోడీ వెనుకున్న థింక్ ట్యాంక్ ఎవరైతే ఉంటారు కదా 100%, మరి వీళ్ళంతా ఏం అడ్వైజ్, భారతీయ ఆర్థిక వ్యవస్థ నమూనా ఏమిటి, ఈ ప్రజల అవసరాలు ఏమిటి, అది అంటే ఈ 10-11 ఎట్లా వెళ్తున్నది, ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు మరి? అంటే ఇక్కడ అల్టిమేట్గా పొలిటికల్ గెయిన్ ఈజ్ ద హైయెస్ట్ మోటివ్. ఒక విజనరీషిప్లో మనం ఎకానమీని తీసుకుపోయేది ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఉండదు. ఎంతసేపు కూడా మనం గెలవాలి, ఎన్నికలలో గెలిచి పవర్ను సస్టైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎకానమిస్టులు కానీ ఆ థింక్ ట్యాంకులు కానీ ఏం చేస్తాయంటే పొలిటీషియన్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇగో నేను ఎన్నికలలో గెలవాలి, ఏం చేస్తే గెలుస్తా నువ్వు చెప్పు, ఏం చేస్తే ఇది బాగుపడుతుంది అనేటటువంటిది కాదు, నేను ఎట్లా మేనేజ్ చేస్తే ప్రజలకు తెలియకుండా ఉంటా ఆ స్ట్రాటజీ ఇవ్వాలి, నేను ఏం చేయగలిగితే ఈ ప్రజలకి ఏమాత్రం తెలియకుండా నేను మబ్బ పెట్టగలుగుతా ఆ స్ట్రాటజీ ఇవ్వాలి, ఆ పాలసీ ఇవ్వాలి, కానీ ఈ దీన్ని ఒక 40 ఏళ్ళలో దీన్ని ఏం చేద్దాం అనేటటువంటి స్ట్రాటజీ అట్లా కాగిదాలలో మస్తు ఉంటాయి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్ ఏం చెప్పింది, సోషల్ జస్టిస్ అనేది ఒక నినాదంగా ఉండే ఈరోజు మా విధానంగా మారింది, మేము 2047 వరకు వికసిత్ భారత్ను సాధిస్తాం. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ ఇండియా బై 2047 సాధిస్తామని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకుంది. ఈ బ్లూ ప్రింట్కి యాక్షన్ కావాలి కదా, ఆ యాక్షన్లోనే రకరకాల కొర్రీలు, రకరకాల కన్ఫ్యూజన్స్, కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయడం, తెలంగాణ లాంటి రాష్ట్రాలను ఎక్స్క్లూడ్ చేయడం. ఇప్పుడు వికసిత భారత్లో, సమ్మిళిత వృద్ధిలో, సస్టైనబుల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎందుకు లేదంటే దెర్ ఇస్ నో ఆన్సర్. పోనీ ఇవాళ ఇవ్వలేదు, ఈ బడ్జెట్లు ఇవ్వలేదు, మేము నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తామని చెప్తామను, ఇవ్వలేదు ఇయ్యం, డూ వాట్ ఎవర్ యూ కెన్ అనేటటువంటి ధోరణిలోనే ఉంటారు వీళ్ళు. సో ఎకానమిస్ట్లు ఏం చేస్తున్నారు అని అంటే ద సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆయన ఏం చేయాలని ఆయన చెప్పాలి, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవస్థ కొనసాగడం అనేది ఇంపాసిబుల్ ఫినానం ఈ రోజులలో అయితే. వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా నడవాలి అనేటటువంటి దానికి అంబేద్కర్ గారు చాలా అద్భుతమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారు. ఆయన ఇట్లా నడిస్తే బాగుంటుంది అనేది ఒక స్ట్రాటజీ ఇచ్చిండు. అట్లా నడవాలా అనేటటువంటి దాని మీద వీళ్ళు పనిచేస్తే బాగానే ఉంటుంది, అట్లా కాదు, మేము ఇట్లా పోవాలనుకుంటున్నాం, గవర్నర్గా నువ్వు మాకు ఎట్లా హెల్ప్ చేసావు గది ఒక స్ట్రాటజీ చేసుకొని రా అని చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. నాకు నువ్వు మ్యాచ్ కావాలి, నీకు నేను మ్యాచ్ కాను, అంతే అంతే, బాగా బాగుంది. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ చేసిన అప్పుల నంబరు విపక్షాలు ఏదో నంబర్ చెప్తుంటే అసలు వాస్తవ నెంబర్ ఎంత? అంటే అవుట్స్టాండింగ్ లయబిలిటీ అని చెప్పేసి ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఎంత అప్పులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ 150 లక్షల కోట్లకు పైగా మనకు అప్పులు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు పెట్టిన వార్షిక బడ్జెట్కి 2 ఇంతలు, ఎస్ 2-3 ఇంతలు ఉంటుంది. అంటే మన జీడిపితో పోల్చుకుంటే మనది 52% ఉన్నది అప్పు. మన జీడిపి ఒక 220-230 లక్షల కోట్లు అని అనుకుంటే దాంట్లో సగం మన లయబిలిటీ అప్పు ఉన్నది, సగానికి ఎక్కువనే ఉంది, సగానికే అదే 52% ఉన్నది అని చెప్పి చెప్తున్నా. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మనం 17-20 వేల కోట్ల రూపాయలను మనము అప్పు తెచ్చుకుంటాం ప్రతి సంవత్సరం 17-20 వేల కోట్లు. సో వేరీ అవుతూ ఉంటుంది. సో దీంట్లో దీన్ని ఏమంటామంటే మనం డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనం మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అప్పులు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు దేశానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మనం నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ని కూడా పెంచుకుంటున్నాం. ఇప్పుడు నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే అప్పులు చేయకుండా కూడా మూలధన ఆదాయాన్ని సమకూర్చుకోవడం. ఏంటి డిసిన్వెస్ట్మెంట్ అంటారు. డిసిన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనకున్న ఆస్తులను కొంత శాతం అమ్మి డబ్బులు తెచ్చుకోవడం, పాత అప్పులను వసూలు చేసుకోవడం అనేటిది ఉంటుంది. దీంట్లో డిసిన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది, దాన్నే నేషనల్ మోనటైజేషన్ పైప్లైన్ అంటారు. నేషనల్ మోనటైజేషన్ పైప్లైన్ అంటే మన ప్రభుత్వం దగ్గర ఉండేటటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఈ ఆస్తులన్నిటినీ కూడా కొన్ని సంవత్సరాలు ప్రైవేటు వాళ్ళకి అప్పగించి వాళ్ళ నుండి మనం డబ్బులు తెచ్చుకోవాలి. అట్లా నెక్స్ట్ 5 సంవత్సరాలలో
మనం 109 లక్షల కోట్ల రూపాయలను ఈ మోనటైజేషన్ పైప్ లైన్ ద్వారా తీసుకురావాలి అని అనుకుంటున్నాం. మోనటైజేషన్ పైప్ లైన్ అంటే సింపుల్గా మనకి ఎల్బీ స్టేడియం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. అట్లా ఒక 200-300 రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసేసి మనం డబ్బులు తీసుకుంటాం. ఈ ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు కొనడానికి, అద్దెకు తీసుకోవడానికి, లీజుకు తీసుకోవడానికి? అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా. బిజినెస్ అంటే మళ్ళీ మన బ్యాంకులు ఇస్తారు, ప్రపంచ దేశాల బ్యాంకులు వాళ్ళు వాళ్ళకి రకరకాల పద్ధతులలో అప్పులు అయితే తెచ్చుకుంటారు. అప్పులు తెచ్చుకోవడానికి కూడా రకరకాల పద్ధతులు, అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నారు కొంతమంది ఉంటారు. ఈ క్రోనీ క్యాపిటలిజం ఉన్నది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఇండస్ట్రియలిస్ట్ ఒకడుండే, పొలిటీషియన్ ఒకడుండే. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టే పొలిటీషియన్, పొలిటీషియనే ఇండస్ట్రియలిస్ట్. సో గవర్నమెంట్ యొక్క పాలసీని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే ఇండస్ట్రియలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ ఇండస్ట్రియలిస్టే పొలిటీషియన్ అవుతుంది ఈరోజు. కాబట్టి వాడు ఎట్లా చెప్తే అట్లే నడుస్తుంది.